గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాయువ్యంలో రేకుల షెడ్ ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాలు పోతాయా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు ఇమేజ్లో చూసినట్లయితే ఇది ఉత్తరం ఫేసింగ్ హౌస్. ఈ ఫేసింగ్ హౌస్కి ఉత్తర ఈశాన్యంలో ఈ విధంగా ఫోర్ట్కో రావడం జరిగింది. ఇక్కడ వాయువ్యంలో ఓపెన్గా ఉంటే ఇక్కడ ఒక చిన్న రేకుల షెడ్ లాగా తీసుకోవడం జరిగింది. అయితే ఈ రేకుల షెడ్ వేసినప్పుడు కొంత ఇన్స్టాంట్ రిజల్ట్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం కూడా జరిగింది. అయితే ఏదైతే వాళ్ళకి మానసిక ప్రశాంతత విషయంలో కావచ్చు, ఇంకొన్ని విషయాల్లో కావచ్చు, వాయువ్యానికి సంబంధించినటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సపోర్టింగ్ విషయంలో కావచ్చు, బ్యాంక్ నుంచి సపోర్టింగ్స్ కావచ్చు, వీటికి సంబంధించి పనులు జరుగుతున్నటువంటి భావన అయితే కలిగింది. అంతకుముందు పూర్తిగా దీని నుంచి ఎటువంటి బ్యాడ్ రిజల్ట్స్ ఉంటాయో వాటికి సంబంధించినటువంటి కొంత ప్రాబ్లం అనేది ఫేస్ చేశారు. ఈ రేకుల షెడ్ తీసుకున్న తర్వాత ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకి ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ చేయడానికి మొదటి మెట్టు అనేది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. కాకపోతే ఇది కంప్లీట్ కరెక్షన్ కాదు, మనకి ఇది ఇన్స్టాంట్ రిజల్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా కానీ ఈశాన్యంలో కానివ్వండి, ఎక్కడైనా సరే వాయువ్యంలో కానివ్వండి, ఫోర్ట్కోస్ కానీ ఇలా వచ్చినప్పుడు మనకి మిగిలిన భాగం ఏదైతే ఉంటుందో ఆ భాగంలో కటింగ్ ఉంటుంది కాబట్టి ఆ భాగంలో రేకుల షెడ్ వేసుకోవచ్చు. మనకి రేకులు అదే మనకి స్లాబ్ ఉన్నటువంటి డౌన్ స్లాబ్ కానివ్వండి, ఫోర్ట్కో కానీ ఉన్నటువంటి అదే పార్లో రేకుల షెడ్ అనేది వేసుకోవచ్చు. ఆ రేకుల షెడ్ వేసుకున్నంత మాత్రాన దాని నుంచి కంప్లీట్ రిజల్ట్ అయితే తీసుకోలేము, కాకపోతే కొంతవరకు రిజల్ట్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు మనం. ఓకే, ఇది చేసుకోవడం వల్ల మనకి రిజల్ట్ అనేది అబ్జర్వ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. మనకి కానటువంటి కొన్ని పనులు మూమెంట్ అనేది స్టార్ట్ అవ్వటం, ఇటువంటి అన్నీ కూడా కొన్ని కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అది ఆ పర్టిక్యులర్ ప్రదేశం ఏదైతే ఉందో అది నైరుతి ఓపెన్ కావచ్చు, వాయువ్యం ఓపెన్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి భాగాల రీత్యా ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ మనం రేకులు అనేవి తీసుకోవడం వల్ల ఇన్స్టాంట్గా కొంత రిజల్ట్ అబ్జర్వ్ చేస్తాం. కానీ ఇటువైపు ఉన్నటువంటి ఈశాన్యంలో ఫోర్ట్కో కావచ్చు, వాయువ్యంలో ఉన్నటువంటి ఫోర్ట్కో కావచ్చు, ఫేసింగ్ని బట్టి పడమర ఫేసింగ్ అయితే వాయువ్యం ఫోర్ట్కో వస్తుంది. మనకి ఈశాన్యం మనకి తూర్పు కానివ్వండి, ఉత్తరం కానివ్వండి, ఇటువైపు అయితే మనకి ఈ భాగాల్లో ఈశాన్యం భాగాల్లో తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యంలో ఫోర్ట్కో వచ్చేసి ఆగ్నేయంలో ఓపెన్, తూర్పుకి అయితే ఆగ్నేయంలో ఓపెన్, ఉత్తరం ఫేసింగ్ అయితే ఉత్తర వాయువ్యంలో ఓపెన్, ఇలాగా ఓపెన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఫోర్ట్కోస్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం తీసివేయటం కుదరదు కాబట్టి కంప్లీట్ కరెక్షన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే దీనికి సంబంధించి ఫోర్ట్కోస్ తీసేపి చేసుకొని చక్కగా మొత్తం కూడా ఒకటే రేకులు మనకి పంచలాగా చేసేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే ఇంటి స్లాబ్నే మనం ముందుకు పెంచేసుకొని అదంతా కూడా పంచలాగా చేసేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. పార్లు మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా చేసుకుంటే వాటి నుంచి ఎటువంటి చెడు ఫలితాలు లేకుండా ఉంటుంటాయి. కాబట్టి వాయువ్యంలో ఈ విధంగా రేకులు తీసుకున్నంత మాత్రాన వాస్తు దోషాలన్నీ సమస్య పోతాయంటే కటింగ్ ఏదైతే ఉందో ఆ కటింగ్కి సంబంధించినటువంటి కొంత రిజల్టే మనం అబ్జర్వ్ చేస్తాం, తప్పితే కంప్లీట్గా మనం రిజల్ట్ అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉండదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.